హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ కిచెన్. ఇవాల్టి రెసిపీ చికెన్ లేయర్ బిర్యానీ. దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాము. చికెన్లో సాల్ట్ వేసి బాగా క్లీన్ చేసుకొని ఇప్పుడు కొంచెం సాల్ట్ ముందుగా మ్యారినేట్ చేసుకుందాము. మ్యారినేట్ చేయడానికి సాల్ట్, కారం, హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. హాఫ్ కేజీ చికెన్కి 3 స్పూన్స్ కర్డ్ కూడా వేసి బాగా మిక్స్ చేసి 1 అవర్ ఈ మ్యారినేట్ చేసిన చికెన్ని ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాలి. బిర్యానీ రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా హైట్గా ఉన్న గిన్నె తీసుకోవాలి, ఎందుకంటే వాటర్లో ఒక 80% మాత్రమే కుక్ చేస్తాము. సో 100% కుక్ చేయము. సో హైట్గా ఉన్న గిన్నె తీసుకొని, వాటర్ మెజర్మెంట్ ఉండదు, రైస్ బాయిల్ అయ్యి వాటర్ అబ్జర్వ్ అయ్యే కొద్దీ మనం వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం వాటర్ యాడ్ చేసి బాయిల్ అయిన తర్వాత షాజీరా, బేలీఫ్, బిర్యానీ ఆకు, చెక్క, మొగ్గ, లవంగ, జాపత్రి, ఫ్లవర్స్, ఇవన్నీ మసాలా దినుసులన్నీ వేసుకొని కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. కారం యాడ్ చేయొద్దు, సాల్ట్ యాడ్ చేసుకుందాము. పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, జస్ట్ ఫ్లేవర్ కోసం ఒక మిర్చి, 1/2 అవర్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వేసి బాగా బాయిల్ చేసుకోవాలి. స్టార్టింగ్లోనే గరిటెతో కలపాలి. అన్నం 50% కుక్ అయిన తర్వాత గరిటె పెట్టి కలిపితే కొంచెం బ్రేక్ అవుతుంది రైస్. హాఫ్ కేజీ చికెన్కి 1/2 కేజీ రైస్ తీసుకుందాము. మీకు రైస్ క్వాంటిటీ ఎక్కువ ఉండాలంటే ఇంకో 1/2 గ్లాస్ ఎక్స్ట్రా తీసుకోవచ్చు, బట్ నేను ఇక్కడ 1/2 కేజీకి 1/2 కేజీ రైస్ తీసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ వేసుకుందాము, 1 స్పూన్ ఆయిల్. రైస్ అంటుకోకుండా వస్తుంది పొడి పొడిగా. వాటర్ బాయిల్ చేసినప్పుడైనా వేసుకోవచ్చు, ఎప్పుడైనా వేసుకోవచ్చు, బట్ రైస్ ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత వాటర్ అబ్జార్బ్ అయిపోతుంటుంది. వాటర్ మాత్రం ఎప్పుడు కొంచెం ఇలా ఈ లిక్విడ్ ఫామ్ ఉండాలి రైస్ కుక్ అవ్వడానికి. వాటర్ తగ్గిపోతే రైస్ పేస్ట్లా కొంచెం ఈ లిక్విడ్ ఫామ్ ఉండాలి రైస్. రైస్ ఎక్కువ ఉండి వాటర్ తక్కువ ఉండకూడదు, అన్నం పేస్ట్లా అయిపోతుంది. ఇలా ఉంటే బాగుంటుంది. ఆల్మోస్ట్ 80% కుక్ అయింది. దీన్ని ఒక స్ట్రైనర్లోకి తీసుకొని రైస్ సెపరేట్ చేద్దాం. వాటర్ అంతా తీసేసిన తర్వాత రైస్ ఇలా పొడి పొడిగా వస్తుంది. దీన్ని 1/2 అవర్ పక్కన ఉంచితే ఆ వాటర్ ఉన్న జస్ట్ వెట్నెస్ కూడా పోయి బాగా డ్రై అయిపోతుంది. ఓన్లీ 80% మాత్రమే కుక్ చేయాలి. బిర్యానీ రైస్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాము. ఆయిల్ వేసుకొని ఆయిల్లో కొంచెం పసుపు వేసుకుందాం, మంచి కలర్ వస్తుంది. 2 చెక్క, మొగ్గ, లవంగ చాలా కొంచెం వేసుకున్నాం, ఆల్రెడీ బిర్యానీ రైస్లో వేసాం కాబట్టి. జీలకర్ర కూడా వేసి ఫ్రై చేసిన తర్వాత కచ్చాపచ్చగా గ్రైండ్ చేసిన ఆనియన్ పీసెస్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కారం కూడా వేసాను. ఓపెన్ పాన్ మీదే ఫ్రై చేయాలి ఆనియన్ ఎప్పుడు. ఇప్పుడు అల్లం పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత టమాటో కూడా కొంచెం లైట్గా క్రష్ చేసినట్లుగా గ్రైండ్ చేశాను, దాన్ని కూడా వేసి ఇప్పుడు మూత పెట్టి బాగా ఫ్రై చేయాలి టమాటాని. ఎప్పుడు కొంచెం సాల్ట్ వేసి బాగా కలుపుకొని లిడ్తో కవర్ చేసి పచ్చి వాసన పోయేంతవరకు బాగా కుక్ చేసుకోవాలి. టమాటా వాసన పోయేంతవరకు ఇప్పుడు ముందుగా 1 అవర్ ముందు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. పెరుగు వేసాం కాబట్టి కొంచెం స్పైసీ తక్కువగా ఉంటుంది. కారం కూడా యాడ్ చేసుకోవాలి తగినంత. కొత్తిమీర, కరివేపాకు, కారం అన్నీ యాడ్ చేసి పసుపు కూడా వేసి బాగా కలుపుకోవాలి. టెన్ మినిట్స్ మూత పెట్టి ఉడికించిన తర్వాత చికెన్ కర్రీ ఇలా వస్తుంది. ఇప్పుడు దీంట్లో మసాలాలు, చికెన్ మసాలా, జీరా పొడి, ధనియా పొడి కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను ఎండు కొబ్బరి పొడి వేస్తున్నాను, ఇది సూపర్ మార్కెట్లోనే అవైలబుల్ ఉంటుంది. 1/3 స్పూన్స్ వెండు కొబ్బరి వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బిర్యానీలోకి కొంచెం గ్రేవీలా ఉండాలి కాబట్టి తగినన్ని కొంచెం వాటర్ వేసుకొని ఆల్రెడీ మ్యారినేట్ చేసాం కాబట్టి కొంచెం సాఫ్ట్గానే ఉంటుంది పీసు. సో తగినన్ని వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టి బాగా
2-3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేయాలి. కుక్కర్ మూత తీసిన తర్వాత ఇలా వస్తుంది కర్రీ. బిర్యానీ చేసే ముందు ముందుగా ఆనియన్, జీడిపప్పు, కరివేపాకు బాగా ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కుక్కర్లోకి ఆల్రెడీ ఇందాక రైస్ ఉడికించుకున్న కుక్కరే వాడుతున్నాను. దాంట్లో అడుగున కొంచెం నెయ్యి అప్లై చేసి గ్రీస్ చేసి పెట్టుకుంటే అడుగు మాడకుండా ఉంటుంది. ఒక లేయర్ రైస్ వేసుకోవాలి. హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచాం కాబట్టి రైస్ వెట్నెస్ పోయి బాగా పొడి పొడిగా అవుతుంది. సో ఒక లేయర్ రైస్, ఆ తర్వాత కర్రీ వేసుకోవాలి. కొంచెం స్పైసీగా చేసుకుంటేనే చాలా బాగుంటుంది. పెప్పర్ పౌడర్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు చికెన్ కర్రీలో, ఎవరి టేస్ట్ బట్టి వాళ్ళు. 2 పచ్చిమిర్చి, ఫ్రైడ్ ఆనియన్, ఫ్రైడ్ జీడిపప్పు, ఫ్రైడ్ కరివేపాకు కూడా వేయాలి. కొత్తిమీర సేమ్ ప్రాసెస్ చేయాలి. రైస్ వేయాలి ఫస్ట్గా ఒక లేయర్, తర్వాత కర్రీ వేసి కర్రీ మీద ఫ్రైడ్ ఆనియన్, జీడిపప్పు, కరివేపాకు, కొత్తిమీర వేసి స్ప్రెడ్ చేసినట్లుగా వేసుకోవాలి. మీకు ఇష్టమైతే కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకుంటే మంచి ఆరెంజ్ కలర్ వస్తుంది. వైట్ రైస్, కర్రీ రైస్, ఆరెంజ్, ఈ 3 కలర్ కాంబినేషన్లో చాలా బాగుంటుంది. ఇలా రైస్ కర్రీ అంతా వేసేసిన తర్వాత ఫైనల్గా మిగిలిన జీడిపప్పు, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర కూడా వేసి ఫైనల్గా కొంచెం ఫుడ్ కలర్, ఆరెంజ్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇలా రెడీ చేసిన రైస్ని గ్యాస్ మీద పెట్టి ఒక 15 మినిట్స్ మూత కవర్ చేసి గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టి 15 మినిట్స్ వరకు కుక్ చేయాలి. 15 మినిట్స్ తర్వాత రైస్ గ్యాస్ మీద నుంచి తీసి ఇలా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. చాలా పొడి పొడిగా, సాఫ్ట్గా, డెలీషియస్గా ఉంటుంది బిర్యానీ. ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీ రెసిపీ, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. దీని ఆనియన్తో గార్నిషింగ్ చేసుకొని రైతాతో టేస్ట్ చేస్తే చాలా యమ్మీగా ఉంటుంది. ఇది ఎగ్జాక్ట్గా రెస్టారెంట్ స్టైల్ ఉంటుంది. సో ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఎమ్మీ చికెన్ లేయర్ బిర్యానీ రెసిపీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.